అందరికి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ వచ్చేసిందండి, మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంటేనే ఉగాది స్టార్ట్ అయిపోతుంది కదా. ఉగాదికి మనం వెళ్ళి వేప పువ్వు, మామిడి ఆకులు, పూలు, పళ్ళు ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది మనకి. అలా మార్కెట్కి వెళ్ళి అన్ని మనకి కావాల్సినవి మనమే అరేంజ్ చేసుకుంటాంలో ఉండే ఆనందమే వేరు కదా. నేను మా ఇంట్లో ఈ ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు కొంచెం ఫ్రూట్స్ కూడా వేస్తానండి. ఇంట్లో అందరం మార్నింగ్ లేచి ఎర్లీగా లేగటం కూడా ఉంటుంది పండుగ అంటే. లేచి స్నానాలు అది ముగించేసుకుని ఉగాది పచ్చడి తయారు చేసుకుని పూజ చేసుకుంటాము. మా ఇంట్లో మా వారు కూడా హెల్ప్ చేస్తారండి ఉగాది రోజు. ఏం హెల్ప్ అనుకుంటున్నారా, మా వేప పువ్వుని చక్కగా క్లీన్ చేసి ఇస్తారు. ఆ రేకులు ఉంటాయి కదా అంతవరకు నీట్గా ఇస్తారు. మా పిల్లలు కూడా ఫ్రూట్స్ అవి కట్ చేయడం ఇవన్నీ చేస్తారు. సో అందరూ హెల్ప్తో త్వరగా అయిపోతుంది పూజ. ఉగాది పండుగ అంటేనే పచ్చడి కదా, సో ఫస్ట్గా ఈ పచ్చడి చేసుకుని పూజ చేసేసుకుంటామండి. ఆ సాయినాథునికి హారతి చేసుకుని పూజ చేసుకుంటంలో ఆనందంగా ఉంటుంది. పచ్చడి తిన్నాకే ఇంట్లో ఏదన్నా పెడతానండి. పిల్లలు ఆకలన్నా కానీ పచ్చడి తిన్నాకే టిఫిన్ పెడతాం. పాయసము, గారెలు ఇవన్నీ పెట్టేస్తాము. మా పెద్ద పాపకి పచ్చడి కొంచెం చేదుగా ఉన్నట్లుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు ఏంటి పచ్చడి అన్నట్లుంటుంది. అలా సరదా సరదాగా పచ్చడి ఏంటమ్మా ఇట్లా అనుకుంటూ కానిచ్చేసారు. మా అత్తయ్య కూడా మాకు హెల్ప్ చేస్తారండి బాగా గారెలు వేసేటప్పుడు. అది పాయసము, గారెలు వండుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకున్నాక గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి వచ్చినాక ఇంకా ఇంట్లో సందడిగా ఏదో ఒక మూవీ పెట్టుకుని స్పెండ్ చేస్తాం. గారెలు కూడా మేము పొట్టుపప్పుతో వేసుకుంటామండి, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం బియ్యం పాయసం చేస్తాము. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే కదా సరదాగా తినేది గారెలు. ఇక్కడ మా ఇంటి దగ్గర రామాలయం ఉంటుందండి, అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకుని నమస్కారం చేసుకుని వచ్చామండి. పండగ రోజు పంతులు గారు చెప్పే ఆ మంత్రాలు, పంచాంగ శ్రవణం అవన్నీ బాగుంటాయి. రామాలయంలోనే శివాలయం కూడా ఉంటుందండి, ఆ శివ దర్శనం కూడా జరిగింది మాకు ఇవాళ. సంతోషంగా మనశ్శాంతిగా అయిపోయిందండి దర్శనం అదంతా. రాముల వారి దర్శనం మీకు కూడా చూపిస్తున్నాం చూడండి. అందరినీ పద్ధతిగా లైన్లో నుంచో పెట్టి ఆ స్వామివారి అర్చన చేస్తారు గోత్ర నామాలతో. కుంకుమ పూజలు అవి కూడా చేస్తారండి ఇక్కడ గుళ్ళో. ఈ గుళ్ళో రామనవమి ఇంకా బాగా చేస్తారు. శ్రీరామనవమి వేడుకలు మా దగ్గర చాలా బాగా జరుగుతాయి. అందరూ పార్టిసిపేట్ చేస్తారు, కాలనీ వాసులు అందరూ వస్తారండి. మా ఓనర్ ఆంటీ అండి, ఆంటీ కూడా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి గారి తీసుకొచ్చారు. ఈ ఉగాదికి మా ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చిందండి కొత్త సంవత్సరం, అదే టీవీ. పెద్ద టీవీ తీసుకున్నామండి, 65 inches. మా వారికి ఎప్పటి నుంచో పెద్ద టీవీ తీసుకోవాలని కోరిక, అది ఈ ఉగాదికి తీరింది. మీరు కూడా ఈ ఉగాదికి ఎవరన్నా కొత్త వస్తువులు తీసుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యాపీ ఉగాది.